హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రేస్ హ్యాపీనెస్ ఈరోజు మన ఛానల్లో ఒక రెసిపీని చూపించబోతున్నాం దాని పేరే క్యాప్సికం బఠానీ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో మంచి టేస్ట్తో క్యాప్సికం బఠానీ కర్రీ చూసారా ఇది చపాతిలోకైనా పరాఠాలోకైనా జొన్న రొట్టెలోకైనా పుల్కాతో అయినా కూడా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టొమాటోస్ ఎర్రగడ్డలు క్యాప్సికమ్ బంగాళదుంప అండ్ క్యారెట్ అన్నీ చాప్ చేసి పెట్టుకోవాలండి సన్నగా తరిగి పెట్టుకోవాలి క్యారెట్ మీ దగ్గర ఉంటే వేయచ్చు లేదంటే అవసరం లేదు ఇక్కడ ఒక గిన్నెలో నేను రెండు బంగాళదుంపల్ని సన్నగా చాప్ చేసి చిటికెడు ఉప్పు వేసి నీళ్లు వేసి ఉడికించుకుంటున్నాను అలాగే నాకు ఇలాంటి రెసిపీస్లో పచ్చి బఠానీ కూడా వేస్తే బాగుంటుందని అనిపించి పచ్చి బఠానీని కూడా కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళలో ఉడికించుకుంటున్నాను ఈ పచ్చి బఠానీలు అన్నవి ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేయచ్చు లేదంటే అవసరం లేదు ఒక బాండీలో నూనె వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఎరగడ్డలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇక్కడ నేను సెవెన్ టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు ఆయిల్ని తీసుకోవచ్చు ఎరగడ్డలు పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి కొద్దిగా నూనె పైకి తేలుతుంది చూసారా వీడియోలో అలా వచ్చేంతవరకు ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకొని వేయించుకోవాలి అడుగంటకుండా బాగా కలుపుకోవాలి చూస్తున్నారా వీడియోలో అడుగంటకుండా ఎలా కలుపుకుంటున్నామో అలా కలుపుకోవాలి బాగా వేగాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసి వేయించుకోవాలి ముందుగానే చెప్పాం కదండి ఒకవేళ క్యారెట్ కనుక మీకు అవైలబుల్గా లేకపోతే మీరు స్కిప్ చేయవచ్చు క్యారెట్ ముక్కల్ని కూడా సన్నగా చాప్ చేసుకోవాలి అలాగే మనము కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపు చిటికెడు పసుపు తీసుకుంటే చాలండి అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి క్యాప్సికమ్ ముక్కలకి ఉప్పు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు బాగా టమాటో ముక్కలకు క్యాప్సికం ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి వీటిని మగ్గించుకోవాలి ఆ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి ముక్కలు ఎక్కడా కూడా మాడిపోకుండా అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు టీ స్పూన్ల కారం పొడిని మీరు తీసుకోవచ్చు నేను ఒక పెద్ద స్పూన్ కారం పొడి తీసుకున్నాను ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి రుచికి తగ్గట్టు మీరు ఒకవేళ స్పైసీగా ఇష్టపడితే ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకున్నా పర్లేదు అవసరం లేదు నార్మల్గా ఉంటేనే నచ్చుతుంది అనుకున్నట్లయితే రెండు టీ స్పూన్లు చాలు ఇప్పుడు మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసి కలుపుకోవాలి ముందుగానే బంగాళదుంప ముక్కల్ని ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి మనము ఉప్పు వేసుకోవడంలో ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బఠానీలను కూడా ఇందులో వేసి కలుపుకోవాలి కూరగాయలన్నిటికీ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఈ దినుసులన్నీ బాగా ముక్కలకు అంటుకునే విధంగా బాగా కలుపుతూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత నీళ్లు పోసి ఉడికించుకోవాలి ముక్కలన్నీ మునిగే విధంగా నీళ్లు పోసుకోవాలి ఒకసారి బాగా కలపెట్టుకొని మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకోవడం వల్ల అడుగంటకుండా ముక్కలు చాలా చక్కగా ఉంటాయి అప్పుడప్పుడు మూత తీసి కలబెడుతూ తిప్పుకుంటూ ఐదు నుంచి పది నిమిషాలు సన్నటి మంట మీద ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల కూర మనకు బాగా చిక్కగా వస్తుంది రుచి కూడా చాలా కమ్మగా ఉంటుంది మరొక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు చూడండి నూనె బాగా పైకి తేలుతుంది ఈ టైంలోనే ఒకసారి మనం టేస్ట్ చూసుకుంటే కనుక ఉప్పు కారం సరిగ్గా సరిపోయిందో లేదో చూసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ తక్కువ ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు చివరిగా ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఈ గరం మసాలా మేము ఇంట్లోనే చేసుకున్నాము ఒకవేళ ఈ గరం మసాలా తయారీ విధానం మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో రాయండి తప్పకుండా చేసి చూపిస్తాము గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉంచాలి ఆ తర్వాత స్టవ్ కట్టేయాలి చూసారా ఎంతో చక్కగా రుచికరమైన క్యాప్సికమ్ బఠానీ కర్రీ రెడీ